తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నవోదయ స్కూల్లో కరోనా కలకలం రేపింది. స్కూల్లో 72 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే చినరాజప్ప ఆరా తీశారు. వైరస్ బారిన పడిన విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఐసోలేట్ చేసి మిగిలిన వారిని ఇళ్లకు పంపాలని ప్రిన్సిపల్ కు సూచించారు. సార్ అసలు ఎవరికి ఏ సింప్టమ్స్ లేవు. నెక్స్ట్ ఒక వేరే మీటింగ్ నడుకుంటారు కదా అదే నీకు ఇక్కడ అయిపోతుందండి. ఇక్కడ తగ్గిపోతుంది నవోదయ దగ్గర సార్ సార్ పేరు కొద్ది వెళ్ళండి సార్ ధైర్యంగా ఉండండి. వస్తామా చేసుకున్నా థ్యాంక్ యూ. ఈరోజు అయితే 2-3 రోజుల నుంచి ఇక్కడ పెద్దాపురం నవోదయ స్కూల్లో 72 మందికి ఎఫ్ఐఆర్ పాజిటివ్ వచ్చింది. మన ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్త పెట్టారు. డాక్టర్ కూడా ఇప్పటికప్పుడు వచ్చి పరిశీలించారు. ఇప్పుడు మహిళ 72 మందిలోని కూడా 38 మంది మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు, టాబ్లెట్స్ కూడా వాడుతున్నాం అని చెప్పడం జరిగింది. 238 మంది పిల్లలు ఉన్నారు. ఈ 72 మంది తప్పించి కనుగొన్నందుకు కూడా ఇంటికి పంపించడం జరిగింది. వీళ్ళు కూడా ఎవరైతే నెగిటివ్ వచ్చిందో నెగిటివ్ వచ్చిన ఉన్నందుకు కూడా పంపించామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ కరోనా వైరస్ని జిల్లా లెవెల్లో కంట్రోల్ చేయవలసిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. ఇంకా తరైన శ్రద్ధ తీసుకోవట్లేదు. ఎందుకంటే కరోనా పోయింది అన్న ఆలోచనతో యంత్రాంగం తప్పించి దానికి తన పని తను చేసుకెళ్తాదనే ఆలోచనతో ఉంది. కనుక దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం మీద ఉంది. పూర్తిగా 0 వరకు కూడా మరి రావాల్సి తీసుకొచ్చే బాధ్యత కూడా యంత్రాంగం తీసుకుంటేనే ఇది అవుతుంది. ఎందుకంటే కోనసీమ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది. ఏదేమైనా ప్రతి పిహెచ్లోనూ కూడా జనరల్ హాస్పిటల్లో కూడా వైద్యం జరుగుతుంది. కనుక దాన్ని ఇమీడియట్గా ప్రాథమిక లెవెల్లోనే ఈ పిహెచ్ లెవెల్లోనూ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి మరి 0 చేసే బాధ్యత ఈ ప్రభుత్వం.